ఇప్పుడు వస్తున్న ఈ కొత్త కొత్త ఏంటి బూమ్ బూమ్ అనో ఏదో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మందు బాటిళ్ళు అనేక రకాల 20కి పైచిలుకు కొత్త కొత్త బ్రాండ్లు మన ఈ మధ్య ఏదో వచ్చింది, మరి అది ఫేకో నిజంగా వచ్చిన బ్రాండో తెలీదు, 151 లీడర్స్ చాయిస్ అని ఏదో సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఈ పేర్లతో రకరకాలుగా వచ్చిన ఈ తీరు ఒకవైపు, మరి దీన్ని భరించలేక మరి సారాయి వైపు మళ్ళుతున్నారా? 16 లక్షల పైచిలుకు ఈరోజు సారాయి వ్యాపారం, లీటర్ల పైచిలుకు వ్యాపారం నడుస్తోంది అంటే ఏం జరుగుతుంది? దీని గురించి చర్చ జరపడంలో సభ ఏం చెప్పాలి? మేము ఇంత చేస్తున్నాం, ఇదే ఇంతమంది చనిపోయారు, ఇంతమంది సారాయి వాళ్ళు చనిపోయారు, సారాయి వల్ల చనిపోయిన వాళ్ళని ఏం చేయాలో చేస్తాం, పట్టుకున్న వాళ్ళని శిక్షిస్తాం, ఇంకోటి జరగకుండా చూస్తాం, ఇది చెప్పకుండా ఈ బూతులు, మీరు కూడా ఇంతకు ముందు అన్నారు ఒక మా మీరు కూడా ఆ కోపంలో అంటే ప్రతిపక్షాలు కూడా ఈ చూసి చూసి మాకేదో చేత కాదా, బూతులు రా బూతులు మాట్లాడలేమా అన్నట్టుగా మీకు కూడా ఆ కోపాలు తెంచుకుంటున్నాయి, కట్టలు తెంచుకుంటున్నాయి. లక్ష్మి గారు, ఈరోజు నేను వాళ్ళు మాట్లాడిన దాన్ని రియాక్ట్ అయి మాట్లాడిన సందర్భమే తప్ప ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడు కూడా పదజాలాలు, మీరు గతంలో ఎప్పుడు ఇలా మాట్లాడారు నేను కూడా చూడలేదు, అందుకే అంటున్నా. సాక్షిగా ఎక్సైజ్ శాఖ మంత్రి వాడిన పదజాలాన్ని ముఖ్యమంత్రి ఆస్వాదిస్తున్నటువంటి తీరుకి కంపరం పుట్టి రాని భాషను కూడా తెలుసుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి అసెంబ్లీని ఏ విధంగా చూడాలనే దాని మీద నేను మాట్లాడిన సందర్భం దయచేసి అర్థం చేసుకోండి. దాంతో పాటుగా ఈరోజు వెల్లంపల్లి మాట్లాడుతూ ఉన్నారు, వెల్లంపల్లి గారు మాట్లాడేటటువంటి మాట తీరు కానీ ఆయన వాడే భాష కానీ ఆయన ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. అదే సామాజిక వర్గ వ్యక్తుల మీద గుప్తా గారి మీద అట్రాసిటీ కేసులు పెడితే మాట్లాడరు, పక్కన ఉన్నటువంటి ఆయన డిపార్ట్మెంట్ లో రథాలు తగలబెడితే దోషులు శిక్షించరు, ఆయన డిపార్ట్మెంట్ లో వెండి సింహాలను తీసుకెళ్తే మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి, లోకేష్ బాబు గారిని తిట్టడానికి ఆ వేదికను ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ఖండించాలి. దాంతో పాటుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 జిల్లాల్లో నవోదయం కార్యక్రమం పెట్టి సారాయి జిల్లాలు చేశాం. ఆ నవోదయం కార్యక్రమాన్ని ఎవరి అవసరాల కోసం పక్కన పెట్టారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. నవోదయం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? సారా రైతు జిల్లాలు చేయడం అంటే సారా లేకుండా చేయటమే కాదు, సారా తయారు చేసే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ ద్వారా వీటన్నిటి ద్వారా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి తయారీ వల్ల నష్టం ఏంటి, తాగేదాని వల్ల నష్టం ఏంటని చాలా క్లియర్ గా ఎడ్యుకేట్ చేయడమే కాకుండా డ్రగ్స్ మీద నేను సాక్షాత్తు 4 యూనివర్సిటీల్లో కూడా నేను వెళ్ళి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది, వాళ్ళ దాని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి, అది సారా మరణాలు, సాక్షాత్తు బెంజోక్విన్ అనేది సారా మరణాలే కాకుండా ప్రభుత్వం తయారు చేసినటువంటి కొత్త కంపెనీలు భూమి భూమి కానీ శకలాక్ కానీ లేకపోతే రకరకాల పేర్లతో రకరకాల పేర్లు చాలా పేర్లు వచ్చాయి. ఆ చీప్ లిక్కర్లో బెంజోక్విన్ అనేటటువంటి ఒక విష పదార్థం ఉంది, అది క్యాన్సర్ కి దారితీస్తా ఉంది, స్పిరిట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ల్యాబ్ రిపోర్ట్లు ఏంటి, ఇలాంటి ఏవి కూడా అసెంబ్లీ వేదికగా చర్చించకుండా మాట్లాడకుండా కేవలం ఎక్సైజ్ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిడటం కోసం, జగన్మోహన్ పరచడం కోసం చేసే ప్రయత్నం వల్ల ప్రజలు ప్రాణాలు పణంగా పెడతా ఉన్నారు. ఈరోజు 16,000 లీటర్లే కాదమ్మా, ప్రతి ఊర్లో సారా దొరుకుతా ఉంది, ప్రతి ప్రాంతంలో సారా తయారు చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ఈస్ట్ గోదావరిలో ఏదైతే దాడికి వెళ్ళినటువంటి పోలీసులు కూడా మామూలు ఇచ్చాం కదా అని తన్నిన సందర్భం మీ వీడియోలో చాలా వార్తల్లో వెంటబడి కొడుతున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో 13 జిల్లాల్లో పూర్తిగా సారా అనేది దొరుకుతా ఉంది, దాంతో పాటు అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతా ఉన్నాయి. సారా ఏదైతే నాసిరకమో లేకపోతే కల్తీ సారా తాగితే అప్పటికప్పుడు తాగొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి బ్రాండ్లతో బెంజోక్విన్ వల్ల లాంగ్ రన్ లో ఖచ్చితంగా మరణాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రచారానికి ప్రచార కమిటీ కాకుండా, విహారయాత్రలో ప్రచార కమిటీ కాకుండా, ఎవరైతే ఈ యొక్క మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ ఉన్నారో ప్రజలకు అవగాహన కల్పించాలి. సారా ఎవరైతే తయారు చేస్తా ఉన్నారో, ఇక్కడ ఒకటి చిన్న ఉదాహరణ అమ్మా, సారా తయారు చేయడానికి ప్రధాన కారణం పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ తమ బ్రాండ్లు ప్రమోట్ చేసుకున్న సందర్భంలో కింద ఉన్న కేడర్ కూడా ఏదైతే ఆదాయ వనరుగా
తారం తయారు చేసుకుని తారా అమ్ముతా ఉన్నారు. ఇది మొత్తం వైసీపీ గూడు పుట్టాని, వైసీపీ ఆదాయ వనరు, వైసీపీ పార్టీకి ప్రధాన ఆదాయ వనరుగా సారా ఉంది. అదే విధంగా ప్రభుత్వానికి ఏమో మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కనీసం ఇప్పటికైనా సరే నవోదయం కార్యక్రమం అటకెక్కించారు, దాన్ని కింద దింపండి. గంజాయి సాగు జరుగుతా ఉంది, డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం మూడు రాజధానులు ముచ్చటలాగా ఉన్నా మధ్య ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా డ్రగ్స్ కి గంజాయికి సారాకి ఈ మూడింటి మీద నడుస్తా ఉంది. మొదటి సంవత్సరం అంతా గంజాయి మీద నడిపారు, రెండో సంవత్సరం అంతా డ్రగ్స్ మీద నడిపారు, మూడో సంవత్సరం అంతా సారా మీద నడుస్తా ఉంది, నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఎన్ని కలిపి కాక్టైల్ చేసి పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనే విషయంలో మాకు క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా అసత్యాలు మాట్లాడారు. సారా మరణాలు కాదు, సహజ మరణాలు అన్నారు. వాటి రిపోర్ట్లు తెప్పించుకోవడంలో కానీ వాటికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఆయన తెప్పించుకోవడంలో కానీ చూపినటువంటి వ్యక్తి కేవలం ప్రకటన చేస్తే సరిపోతుందని, వెకిల నవ్వులు నవ్వులితే సరిపోతుందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించాలి. జంగారెడ్డిగూడెంలోనే కాదు, మల్లకపల్లి గ్రామంలో ఇద్దరు, కలవలపల్లి గ్రామంలో ఇద్దరు, నాకు తెలిసి దాదాపు 100-150 మంది సారా మరణాలు ఉన్నాయి. రండి, నిజ నిర్ధారణకు వెళ్దాం. మీ పార్టీ వాళ్ళని తీసుకురండి, ఎవరు తయారు చేస్తున్నారో చూద్దాం. ఎక్కడైతే ఉందో తెలుగుదేశం పార్టీ కూడా ఆ సారా రహిత రాష్ట్రంగా చేయడానికి మా వంతుగా మీకు సహకరిస్తా, మీరు ముందుకు రండి. నేను ముందు ప్రచారానికి నేను వస్తా, అవసరమైతే దానివల్ల జరిగే అనర్థాలని విద్యార్థులకు కానీ యువతకు కానీ సమాజానికి కానీ చెప్పేటటువంటి క్రమంలో నేను కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తా. అంతే తప్ప కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని మీరు తిట్టడానికి శాసనసభ వేదిక చేసుకోవద్దు. దాంతో పాటుగా నేను ఒకటి బాధపడతా ఉన్నా, ఒక టీచర్ గా గతంలో ఏదైతే అసెంబ్లీని మేము మాక్ అసెంబ్లీలు పెట్టేవాళ్ళం, ఈ రోజు ఈ అసెంబ్లీని చూడకుండా తల్లిదండ్రులు ఎవరైతే సినిమాకి వెళ్తే అసభ్య దృశ్యాలు వచ్చినప్పుడు పిల్లలు కింద కొంచటమో కళ్ళు మూయటమో చేసే పరిస్థితి ఈరోజు అసెంబ్లీ వేదికగా మీ మంత్రులు కానీ మీరు మాట్లాడుతూ ఉంటే పిల్లలు చెవులు కానీ టీవీ కానీ కట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా ఇందాక ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయా, ఏదైతే హోంమంత్రి సుచరిత గారు ఆమె అవగాహన ఏ విధంగా ఉందంటే దిశ చట్టం వచ్చింది, ముగ్గురిని వరిదీశాం. పాపం ఆమె అంతవరకే డైలాగులు స్క్రిప్ట్ అంతవరకే పెట్టారు తప్ప ఇలాంటి విషయాల్లో ఆమెను మాట్లాడేయడం కానీ ఆమెను తీసుకురావడం కానీ లేదు. కేవలం దళిత మహిళకి ఏదైతే హోమ్ మినిస్టర్ ఇచ్చామని చెప్పుకునే వాళ్ళు అది కేవలం ఒక స్టాంప్ గానే చూస్తున్నారు, రబ్బర్ స్టాంప్ గానే, అదే విధంగా ఒక అలంకారంగానే చూస్తా ఉన్నారు తప్ప ఆమెకి ఏ డిఎస్పీ ట్రాన్స్ఫర్స్ లో ఆమెకు స్వేచ్ఛ లేదు, ఏ సిఎం ట్రాన్స్ఫర్ లో స్వేచ్ఛ లేదు, ఎస్పీలని మార్చే దానిలో స్వేచ్ఛ లేదు. ఆమెకి ఏ విధంగా తెలియకుండా షాడో హోమ్ మినిస్టర్ ఏదైతే అక్కడ వేదికగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండి చేస్తా ఉన్నాడో ఆ షాడో మినిస్టర్ చూసుకున్నాడు తప్ప పాపం అసలు ఇంకొకటి, ఎక్సైజ్ మినిస్టర్ కూడా నిన్న ఈ వ్యాఖ్యలతోనే, అంటే ఆయన దాదాపుగా ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ లో అనేది ఇప్పటి వరకు తెలియదండి. నిజానికి నారాయణ స్వామి గారు నిన్న మాట్లాడిన తర్వాత ఓహో ఈయనేనా అని, అంటే ఈ మాటలతో ఇంకాస్త గుర్తుపట్టే విధంగా అందరినీ కాస్త ఒక్క మాటతో ఆ తిట్లతో కాస్త జనాల్లోకి వెళ్ళినట్టున్నారు. ఆయన కావాలనే చేసిందమ్మా, ఆయన ఏంటంటే అమాయకుడేం కాదు, 70 సంవత్సరాల పైన వయసు, ఆ వయసు కూడా ఈరోజు కనీసం ఇతరులు మాట్లాడే మాట తీరులో కూడా ఆ గౌరవం గానీ ఆ ఇది గానీ ఆయనకు లేకపోవడం దురదృష్టకరం. అదే విధంగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఎందుకంటే మా దగ్గర తిట్టిన సందర్భంలో నేను డైరెక్ట్ గా అటాక్ చేసిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కేవలం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టే రాజకీయాల్లో పైకి వచ్చాను అని భావిస్తా ఉన్నాడు, దాన్ని కాంక్రీట్ చేసుకోవడం కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకి ఈ శాఖలో ఏమీ అవగాహన లేదు. ఈరోజు శాఖను మూడు విభాగాలకు ఎందుకు విభజించారు, ఆ శాఖ నిఘా లేకుండా ఎక్కడ పోయింది, ఆ శాఖ పని ఏం చేయాలి, వీటి మీద అవగాహన లేదు, ఏ ట్యాక్స్ దేనికి వసూలు చేస్తున్నారో పాప అని తెలియదు, ఎంత వసూలు చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఇచ్చారో తెలియదు, ఆ బ్రాండ్లకి జగన్మోహన్ రెడ్డికి ఆ బ్రాండ్లకు ఉన్న సంబంధం కూడా ఆయనకి తెలియదు. నెలకు ఒక 50,000 ఆయనకి ఇచ్చారో కూడా కూర్చొని చెప్తే కూర్చున్న రకంలాగా నారాయణ స్వామి వ్యవహరిస్తా, ఆయన కేవలం టిక్ టాక్లు, ఎందుకంటే బుల్లెట్ బండి ఎక్కువ వాళ్ళు ఆవిడ వస్తుంది, ఈయన డాన్స్ లేకపోతే చూస్తాడు, అందుకు తప్ప దేనికి పనికిరైనటువంటి ఒక మంత్రిగా నారాయణ స్వామి చరిత్రలో నిలిచాడు. ఎందుకంటే అంతకు ముందు ఎక్సైజ్ శాఖలో చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి గుర్తింపు ఉంది,
ఎందుకంటే మేము చేసిన సందర్భంలో పాలసీ తీసుకున్నాం, రైట్ అండి. పర్సెంట్ ఎన్ని కంట్రోల్ గా చూస్తాం, ట్రేస్ ట్రాక్ అదే విధంగా అన్నింటినీ కూడా పగడబందీగా చూసి లేబులింగ్ కూడా కరెక్ట్ గా చేసేవాళ్ళం. రైట్. నేను చూసేవాడిని. కానీ ఈయన పాపం ఎక్కడికి వెళ్ళినటువంటి అనుభవం గాని ఏమి లేదు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తిడితే కొనసాగింపు ఉంటుందని అనుకుంటున్నాడు. అదే అంటే అందుకే ఈ మధ్య ఈ సెషన్స్ అన్ని కూడా ఘాటు కాస్త పెరిగి అందరూ నేర్చుకున్నారు. అంతకుముందు కొడాలి నాని గారు ఒకళ్ళనే చూసేవాళ్ళం, ఇంకా ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు చూసేవాళ్ళు. ఇప్పుడు అందరూ అదే 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 బాటలో వెళ్తున్నారు, అదే అందుకుంటున్నారు. మరి రామకృష్ణ గారు